తెలంగాణ కాంగ్రెస్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పలువురు నేతలు రేవంత్ను విమర్శిస్తూ కాంగ్రెస్ను వీడి ఇతర పార్టీల్లో చేరుతున్నారు ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్న నలుగురు వ్యక్తులు మాత్రమే తన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని వాళ్లు తప్పించి మిగిలిన వారంతా తన నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారని రేవంత్ అన్నారు అందరి అభిప్రాయాలు తీసుకునే నిర్ణయాలు తీసుకుంటున్నామని ఫలితం తేడా వస్తే మాత్రం అధ్యక్షుడిని తప్పుపట్టడం సరికాదని అన్నారు డిసెంబర్ తొలివారంలోగా పార్టీని ప్రక్షాళన చేస్తామని రేవంత్ చెప్పారు అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చాక ఏ రోజైనా రోడ్డెక్కారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు అయితే రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్లోని నేతల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టే అవసరం మాకు లేదని కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డిని ఎన్నికల వరకు పీసీసీగా కొనసాగించాలనేదే తన ఆలోచనని చెప్పుకొచ్చారు అయితే రేవంత్ ఎందుకు టెంప్ట్ అవుతున్నాడో అర్థం కావడం లేదన్నారు ఆయన ఎందుకు టెంప్ట్ అవుతున్నాడో ఆయన్ని కూడా అడుగుతాను అన్నారు పార్టీలో చిన్న చిన్న సమస్యలు సహజమేనని అన్న ఆయన పీసీసీ అంటేనే ఫ్రీ హ్యాండ్ అని చెప్పుకొచ్చారు కొందరు మూర్ఖులు అసమ్మతి అనే పదాన్ని కోవట్టులుగా మార్చేశారని మండిపడ్డారు తాను మొదటి నుండి పీసీసీ పదవి కావాలని అడుగుతున్నానని ఆ పదవి వచ్చే వరకు అడుగుతూనే ఉంటానని అన్నారు తాను ఏదైనా మాట్లాడితే గొడవ అంటారని రాజకీయ పార్టీల్లో కూర్చి అడగటం దానికోసం ప్రయత్నించడంలో తప్పేముందని అన్నారు అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని దించండి అని రేవంత్ రెడ్డిని ఎక్కించండి అని అనలేదా మరి దానికి ఎవరి సమాధానం చెప్పాలి అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డిని దించాలని ఎవరు అడిగారని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ అందరి జాగీరు అన్న జగ్గారెడ్డి రాబోయే ఎన్నికలను రేవంత్ నాయకత్వంలోనే నడిపిద్దాం అన్నారు రేవంత్ రెడ్డిని దించే ఆలోచన అధిష్టానానికి కూడా లేదని జగ్గారెడ్డి చెప్పడం విశేషం ఇక జగ్గారెడ్డి బాటలోనే ఇతర సీనియర్లు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి